మోదీ సర్కార్ రాజకీయ లబ్ది కోసం రైతు వ్యతిరేక చట్టాన్ని తీసుకువస్తున్నారని మోదీ సర్కార్ కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా చేపట్టిన ఒకరోజు సమ్మెకు మద్దతుగా రాష్ట ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు శివంపేట మండల వ్యాప్తంగా సంపూర్ణ బంద్ ప్రకటించి నర్సాపురం ప్రధాన రహదారి శివంపేటలో ధర్నా రాస్తారోకో చేశారు. ఎంపీపీ హరికృష్ణ, జడ్పీటీసీ మహేష్ గుప్తలు తెలిపారు. ఆరుగాలం శ్రమించి దేశానికి అన్నం పెట్టే రైతన్నలకు మద్దతుగా మోదీ సర్కార్ ప్రవేశపెట్టిన రైతు వ్యతిరేక చట్టానికి వ్యతిరేకంగా చేపట్టిన దేశవ్యాప్త సమ్మెలో భాగంగా మెదక్ జిల్లా శివంపేట మండల వ్యాప్తంగా టీఆర్ఎస్ మండల పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన బంద్ ప్రశాంతంగా ముగిసింది. సుమారు 2 గంటల పాటు రైతులకు మద్దతుగా ధర్నా రాస్తారోకో నిర్వహించారు. దేశవ్యాప్త సమ్మెకు వర్తక, వాణిజ్య, వ్యాపార సముదాయాలు స్వచ్ఛందంగా బంద్ ను ప్రకటించి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీపీ హరికృష్ణ, జడ్పీటీసీ మహేష్ గుప్తా మాట్లాడుతూ వ్యవసాయం మీద ఆధారపడ్డ భారతదేశంలో మోడీ సర్కార్ రైతు వ్యతిరేక చట్టాలను తీసుకువస్తూ వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించాలనే ఆలోచనలు చేస్తూ భవిష్యత్తులో రైతులకు మద్దతు ధర రాష్ట ప్రభుత్వాలు పెంచకుండా చేసే చట్టాలను తీసుకువస్తున్న మోదీ సర్కార్ కు వ్యతిరేకంగా తెలంగాణలో రైతు బిడ్డగా ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు మద్దతు తెలపాలని చెప్పడంతో ఈ బంద్ ను శివంపేట మండలంలో విజయవంతం చేసినట్లు వారు తెలిపారు. రైతుల వ్యతిరేక చట్టాలు ఏదైతే తీసుకొచ్చిందో మరి వెంటనే ఆయన కేబినెట్ లో ఉన్నటువంటి మంత్రులు సైతం రాజీనామా చేసి ఈరోజు దేశం మొత్తంలో కూడా పెద్ద మొత్తంలో మరి రైతులు మరి ఉద్యమాన్ని చేపట్టిన ప్రభుత్వం మోడీ గారి ఆధ్వర్యంలో రైతులను మొత్తం ఇబ్బంది చేసే రైతు వ్యతిరేక విధానాలు కొత్త చట్టం మొన్న బలవంతంగా పార్లమెంట్లో ఆమోదించిరో అది రైతుల పాలిట శాపంగా మారి దేశంలో ఉన్న 80% దేశం కూడా వ్యవసాయం మీద ఆధారపడ్డ భారతదేశంలో గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి పిలుపు మేరకు శివంపేట మండలంలో మరి పెద్ద ఎత్తున శివంపేట మండల టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా పెద్ద ఎత్తున ఈ బంద్లో పాల్గొని విజయవంతం చేసిరు.